జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో భాషరత్ గార్డెన్లో ఎర్రబెల్లి దయాకర్రావు గెలుపు కొరకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ పాలకుర్తి నియోజకవర్గ ఆశీర్వాద సభలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు శ్రీ బండా ప్రకాష్ పాల్గొన్నారు. ముదిరాజ్లను గుర్తించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని, సమగ్ర సర్వే ద్వారా తెలంగాణలో 40 లక్షల మంది ముదిరాజ్లు ఉన్నారని తెలిపారు. ముదిరాజ్లను 35 సంవత్సరాలు వాడుకుని వదిలేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని, ముదిరాజ్లకు 60,000 ఎక్సెల్లు, 4,500 టాటా ఎస్లు, 400 డీసీఎంలను పంచిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు. రాబోయే ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీని ముదిరాజ్లు అఖండ విజయంతో గెలిపించినట్లయితే తిరిగి మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటామని, 3 నెలల తర్వాత నియోజకవర్గంలోని అన్ని చెరువులను దేవాదుల నీటితో నింపి మత్స్య పరిశ్రమ అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలంగాణలో మా అడుగులు బలంగా పడుతున్నాయి. తెలంగాణ బజార్ తెలంగాణ వైపు ప్రయాణం చేస్తున్నాం. అక్కడక్కడ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, కానీ అన్నింటినీ అధిగమించే శక్తి సామర్థ్యాన్ని అది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆత్మవిశ్వాసంతో బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలన్నదే కేసీఆర్ గారి నమ్మకం, విశ్వాసం. దానికి తగ్గట్టే మా కార్యక్రమాలు ఉంటాయి. 20 లక్షల రూపాయల ఫారెన్ స్టడీ కూడా పిల్లలకు ఇస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకులాల పేదలకు కూడా విదేశీ విద్యకు పోతున్నట్టే నువ్వు బ్యాంకుల చుట్టూ తిరగకుండా మేము ఉన్నాం, నీకు ప్రభుత్వం అండగా ఉండాలని ఇలా 20 లక్షలు ఇస్తాను. ప్రతి దాంట్లో బీసీలకు 300 మందికి, ఎస్సీలో 300 మందికి, ఎస్టీలో 300 మందికి, మైనార్టీలో 300 మందికి, ఇవాళ అగ్రకుల పేదల్లో 300 మందికి ఇవాళ డబ్బులు ఇస్తూ వారి విదేశీ విద్యకు పోయి ఫారిన్లో చదువుకొని వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకోమని కోరుకున్న ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. మీరు ఏ రంగమైనా తీసుకోండి, ఇలా హాస్పిటల్ డెలివరీ చూసుకుంటే 11,50,000 హాస్పిటల్ డెలివరీస్ అయినాయి ఇలా తెలంగాణ. 6,95,000 మహిళా సోదరుమల్ని ఇలా ఎన్రోల్ చేసుకున్నారు గర్భిణీ స్త్రీలు. వాళ్ళు హాస్పిటల్ పోదామంటే అమ్మ ఒడి బండి వస్తుంది తీసుకపోతుంది, వారికి అటెండర్ భోజనం పెడుతుంది ఇంటికాడ కూర్చొని. ఆడబిడ్డల గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ మానవత్వంతో ఆలోచించే ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో. తెలంగాణ పరిస్థితులు మొత్తం అవపోషణ పట్టిన ముఖ్యమంత్రి, తెలంగాణ యొక్క సామాజిక జీవన విధానాన్ని అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి ఉండడం మన గర్వకారణం. ఈ రకంగా మన సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. 60 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటువంటి అంశాలు వాళ్ళ జీవితకాలంలో ఆలోచించలేదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, తెలంగాణ బిడ్డల ఆత్మీయల ఒకటేసారి 572 ప్రభుత్వ పాఠశాలలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డల కోసం ప్రారంభించి 2,50,000 మంది బిడ్డలకు ఇలా 135,000 రూపాయలు ఖర్చు పెడుతూ వారిని అద్భుతంగా చదివిస్తున్న ప్రభుత్వం ఇలా తెలంగాణ ప్రభుత్వం. దాంతో కేజీకి పీజీకి మనం ఫౌండేషన్స్ వేసుకున్నాం. ఇప్పటికే మహిళల కోసం డిగ్రీ కళాశాలను ప్రారంభించడం, రానున్న రోజుల్లో వాటిని పీజీ కళాశాలను కూడా తీర్చి మాకు స్పష్టమైన లక్ష్యం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి మా పయనం ఇటువైపు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ బిడ్డల మంచి బతుకు కోసం, తెలంగాణ బిడ్డల ఆత్మవిశ్వాసంతో బతకడానికనే నమ్మకం విశ్వాసంతో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. తెలంగాణ బిడ్డలకు నీళ్ళు ఇవ్వాలి. ఈ గతంలో మీకు ఒక శాసనసభ్యుడు 10 కోట్ల రూపాయలు నియోజకవర్గాన్ని తెస్తే 5 ఏళ్ల పాటు చెప్పుక తిరిగి, ఇలా 100 కోట్ల రూపాయలు ఇవాళ నియోజకవర్గాలకు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాల్సిన అవసరం, అట్టడుగు వర్గాల ప్రజలు నిజంగా ఈ ప్రభుత్వంతో కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం బాధ్యత ఈ సందర్భంగా మనం.